ఉద్యోగులు పెన్షనర్లకు గుడ్ న్యూస్ మధ్యంతర భృతి అమలు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు పీఆర్సీఐఆర్ పై ఇప్పటికే సీఎం శాసనసభలో స్పష్టత ఇచ్చారు పీఆర్సీ పైన అధికారులు నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది అమలుపైన సంకేతాలు అందుతున్నాయి ఉద్యోగ సంఘాలతో సమావేశం తెలంగాణ ప్రభుత్వం రెండో వేతన సవరణ సంఘం ఏర్పాటు దిశగా కసరత్తు వేగవంతం చేసింది మరో వారం రోజుల్లోనే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది ఆ సమావేశంలో పీఆర్సీ పైన ప్రకటన చేయనున్నారు అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ అవుతుందని అంచనా వేస్తున్నారు దీంతో పీఆర్సీ నియామకం తరువాత అధ్యయనం నివేదికకు సమయం పట్టనుండటంతో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం సెప్టెంబర్ నుంచే అమలయ్యేలా ఈ నిర్ణయం ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నారు ఎంత మేర ప్రకటిస్తే మేర భారం పడుతుందనే లెక్కల తయారీలో ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో ప్రభుత్వం ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్లు రూపాయలు ఉద్యోగుల జీత భత్యాలకు కేటాయించింది ప్రతీ నెలా జీతాలు ఫించన్లు కలిపి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాకా వ్యయమవుతోంది మధ్యంతర భృతి పది శాతం ఇచ్చినా ప్రతి నెలా మూడు వందల కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా వేశారు సెప్టెంబర్ నుంచి అమలు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఏడు నెలలకు దాదాపుగా మూడు వేల ఆరు వందల రూపాయలు అదనంగా కేటాయించాల్సి ఉంటుంది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీత భత్యాలకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే తొమ్మిది వందల నలభై మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు మేర భారం పెరిగింది అయినా ఉద్యోగులకు అనుకూలంగానే మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోవటానికి ప్రభుత్వ సిద్ధమైంది వచ్చే నెల నుంచే అమలయ్యేలా ఎన్నికల సమయం కావటంతో ఇచ్చిన అన్ని హామీల దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది ఈ నెలలోనే పెండింగ్ రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ఐదారు వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉంది రైతు బంధు సంక్షేమ ఫించన్లు సంక్షేమ పథకాల రాయితీల కలిపి నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ ఇబ్బంది పడుతోంది భూముల వేలం ఓఆర్ఆర్ కాంట్రాక్టు డిపాజిట్ల ద్వారా రాబోయే రెండు నెలల్లో పది రూపాయలు వేల కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు దీంతో ఇప్పుడు ఉద్యోగుల మధ్యంతర భృతి ఏ మేర ప్రకటిస్తారనేది ఉద్యోగులు పెన్షనర్లలో ఉత్కంఠ పెంచుతోంది ఎన్నికల సమయం కావటంతో ఆశాజనంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు